ఆయన వెంకట గారు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరు బాగున్నారా? బాగున్నానండి. ఓకే చెప్పండి సార్, ఏంటి మీ సక్సెస్ స్టోరీ? మా వ్యూస్ అందరూ మీ సక్సెస్ స్టోరీ వినడం కోసం అందరూ వేగర్గా వెయిట్ చేస్తున్నారు. సో మీ సక్సెస్ స్టోరీని చెప్పండి. మీరు ఇందులో జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? ఇంత సక్సెస్ తీసుకున్నారు, ఇంతకు ముందు మీరు ఇంత ఎన్నో ఏం చేసేవాళ్ళు, ఈ ఇందులోకి వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో ఎంత ఇన్కమ్ తీసుకున్నారు? సో ఇదంతా కూడా మాకు కొంచెం తెలియజేసినట్టయితే దాని ద్వారా మా ప్రేక్షకులు కూడా ఈ ఆపర్చునిటీని బెటర్గా అర్థం చేసుకుని వాళ్ళు కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఎలా స్టార్ట్ అయ్యారు, ఏం చేశారు, ఎంత ఎంత సంపాదించారు, ఎన్ని రోజులు అయ్యింది జాయిన్ చేసి కొంచెం క్లియర్గా మా వ్యూవర్స్కి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా సార్. యాక్చువల్గా నేను ఫస్ట్ మీ ఇందులోకి రాకముందు వచ్చేసి నేను బ్యాంక్ ఎంప్లాయీగా చేశానండి, ఎస్ బ్యాంక్ లోకల్ ఫైనాన్స్గా చేశాను. ఆ తర్వాత మిమ్మల్ని కలవటం జరిగింది, మీరు ఇట్లా చెప్పడం జరిగింది. దాన్ని నేను సరే మీది కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి జాయిన్ అవ్వడం జరిగింది. మీరు అన్నీ చెప్పారు, మీరు చెప్పింది నాకు నచ్చింది, మీరు ఏదైతే చెప్పారో అది ఉందా అది నచ్చి నేను జాయిన్ అయ్యి స్టార్ట్ చేశానండి. ఇప్పటికీ నేను జాయిన్ అయ్యి 6 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 7 మంత్స్ పైన ఉన్నాను. ఈ 6 మంత్స్లో వచ్చి నేను ఏం చేశానంటే మీరు ఏదైతే చెప్పారో అది చేసుకుంటూ వచ్చానండి. వేరే ఏం చేయలేదు. జస్ట్ కస్టమర్స్ని అప్రోచ్ అవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి రిఫరెన్స్ తీసుకోవడం, మిమ్మల్ని తీసుకెళ్ళడం, మీరే వచ్చి కలిసారు, మాట్లాడారు, పేజ్ అన్ని క్లోజ్ చేశారు. అది దానివల్లే మీ సపోర్ట్తోనే ఇంతవరకు వచ్చాము. ఇప్పటి వరకు రావడం కూడా అది మీ సపోర్ట్తోనే ఇంతవరకు వచ్చాము. ఇక ముందు కూడా మీ సపోర్ట్ కావాలి. ఇప్పటి వరకు వచ్చి ఈ 6 మంత్స్లో వచ్చేసి నేను అప్ టు 4.5 లాక్స్ వరకు. సో లైక్ స్టార్టింగ్ నుంచి మీ జర్నీ కొంచెం క్లియర్గా చెప్తారా, మీ జర్నీ ఎలా సాగింది? ఫస్ట్ నెల బిజినెస్ వచ్చిందా మీకు? లేదండి, థర్డ్ మంత్లో స్టార్ట్ అయింది. అంటే కస్టమర్స్ని తీసుకొచ్చాము, సైట్ వీజ్ చేయించాము. కాకపోతే అందరూ తీసుకురు కదండి వచ్చిన వాళ్ళు, మరి అది ఎక్కడో కొంచెం డ్రాబ్యాక్ వల్ల కస్టమర్స్ అయితే తీసుకోలేదు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ మంత్, 2 మంత్స్ అయిపోయిన తర్వాత థర్డ్ మంత్లో ఫస్ట్ బిజినెస్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ అయింది, అక్కడ నుంచి ఆల్మోస్ట్ కంటిన్యూగానే ఉంది. సెకండ్ సేల్ అప్పుడు మళ్ళీ ఒక 2 మంత్స్ గ్యాప్ వచ్చింది మధ్యలో. కాకపోతే మధ్యలో సేల్ పడింది. ఆ సేల్ కూడా ఏంటంటే మీ సీనియర్గా మీరైతే ఏదైతే సపోర్ట్ ఇచ్చారు, నేను చేసిన హార్డ్ వర్క్ మీరు చూసి ఒక సపోర్ట్ ఇవ్వటం వల్ల ఆ మధ్యలో మళ్ళీ ఒక సపోర్ట్ రావడం జరిగింది. ఆ సపోర్ట్ తో మళ్ళీ కంటిన్యూ. నాకు తెలిసి మీరు జాయిన్ అయిన సెకండ్ 45 డేస్ అరౌండ్ లో మీకు ఫస్ట్ సేల్ వచ్చింది. మీరు ఆల్మోస్ట్ అరౌండ్ 1.5 లాక్స్ దాకా అమౌంట్ వచ్చింది. దాని తర్వాత ఒక మళ్ళీ ఇంకొక 45 డేస్ దాకా సేల్ లేదు. అప్పుడు మీరు కష్టపడి వర్క్ చేస్తున్నారని చెప్పేసి మేము మీకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో అది ఎలా అనిపించింది? మేము అంటే మీకు సేల్ లేకపోయినా మీ కొంత ఇన్కమ్ క్రియేట్ చేయడానికి అండ్ మీ ఐడిలో మా వేరే వాళ్ళ మా సేల్ని మీ ఐడిలో వేయడాన్ని, మీకు ఇన్కమ్ జనరేట్ చేయడాన్ని మీరు ఎలా చూస్తారు, మీకు ఎలా అనిపించింది? నాకైతే బూస్ట్ అప్ లా అనిపించింది. మీ నుంచి కూడా ఒక సపోర్ట్ వచ్చింది, మరి నా నుంచి కూడా ఇవ్వాలి కదా. అవుతే అంటే నేను ట్రై చేస్తూనే ఉన్నాను, మీ సపోర్ట్ కూడా నాకు కొంచెం తోడైంది. నెక్స్ట్ నుంచి మళ్ళీ నా బిజినెస్ కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇప్పుడే కొంచెం అన్ని తెచ్చుకుంటున్నాను, కస్టమర్ మరి మా నేనే ఓన్గా మాట్లాడుతున్నాను. ఓకే, సో వెరీ గుడ్ అండ్ వెరీ నైస్. అండ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇనిషియల్ స్టేజ్ లో మీకు రియల్ ఎస్టేట్ అని తెలియకుండా వచ్చానని చెప్పన్నారు. అది ఎట్లా మీరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని తెలుసు మీరు వచ్చేవాళ్ళు? ఒక కంపెనీ ఇలా ఉంటది, రియల్ ఎస్టేట్ కంపెనీ ఇలా ఉంటది, సిస్టమ్ ఇలా ఉంటది, ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, తెలియదు కూడా. యాక్చువల్ గా రియల్ ఎస్టేట్ కంపెనీ అంటే జనరల్ గా మనకి డబ్బులు అక్కడ అంతా మార్పుంటారు, మనకి డబ్బులు రావు అనేటువంటి ఒపీనియన్ ఉంటుంది. ఆ ఒపీనియన్ కూడా క్యాజువల్ గా మీరు కూడా ఉండొచ్చు అంతకు ముందు వరకు. బట్ వన్స్ మీరు వచ్చి ఇదంతా సిస్టమ్ చూసిన తర్వాత, ట్రాన్స్పరెంట్ సిస్టమ్, ఇక్కడ జెన్యున్ ఇన్కమ్ ఇదంతా చూసిన తర్వాత, ట్రాన్స్పరెంట్ సిస్టమ్, ఇక్కడ జెన్యున్ ఇన్కమ్ ఇదంతా చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? అసలు 6 మంత్స్ బ్యాక్ అసలు మీరు రియల్ ఎస్టేట్ అని చెప్పినప్పుడు కానీ స్టార్ట్ అయినప్పుడు కానీ నాకు దీని గురించి ఏం తెలియదు. ఆ తర్వాత
కొంటారు మీరు వచ్చి కస్టమర్ తో ఎక్స్ప్లెయిన్ చేయడం దాని ద్వారా వన్ బై వన్ చూపే కొంచెం కస్టమర్ తో మాట్లాడగలిగేంత వరకు వచ్చాను అదికి మీ సపోర్ట్ తీకి నేను కూడా చిన్నగా రావాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండి ఇది మాకు చాలా ఉపయోగపడుతుంది మా వ్యూవర్స్ అందరు కూడా వాళ్ళు కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అండ్ ముందుకు రావడానికి కూడా ఇది చాలా దోహదపడుతుందని ఆశిస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి ఖచ్చితంగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్